साइड हेलो ಪಾಲನಾ ರಾಘವಾಯಣ ಪ್ರತ್ಯೇಕ ಹೋದ ಕೈ ಬದಲ
నిత్యావసర వస్తువులు వాటి మీద ధరలు పడుతున్నటువంటి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకందరికీ కూడా నా వెనుకొండి నడిపిస్తున్నటువంటి మీకందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాను. నాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. నాడు గుత్తులు పెట్టాడు, నేను గుద్దుతా ఉన్నాడు, మీరు ఒక్కసారి గుద్దుతా ఉన్నారు, గుద్దులు పెట్టి గుద్దుతా గుద్దుతా పోతా ఉన్నాడు ప్రజలు. మరి ఆ జగన్మోహన్ వాయిస్ వినిపించండి పిటమా. ఓకేనా, అదే చూడనంగా ఆ లెవెల్ లో తీస్తున్నా, అది మేము తీసిన వెడ్డింగ్ సాంగ్ ఎప్పుడు పెట్టినా అంటే పెట్టినా ఓకేనా.
బీసీ దగ్గరికి పోను. మనకున్న రేట్లు పెట్రోల్ డీజిల్ లో హైయెస్ట్ రేట్లు ఇక్కడే ఉన్నాయి. తెలుసుకుంటే ఆనందం. ఏంటి నీ అభిప్రాయం చెప్పు. సాలం చేస్తున్నా మాట తప్పేవా మడమ తిప్పేవా? రెండో పెట్టు జనవరి నెలలో ప్రతి నెలలో ప్లస్ క్యాలెండర్ అందరూ కూడా ప్రజలు గమనించాలి. ఆ రోజు మాట చెప్పేటువంటి వాడు ఒక్కసారి మీద ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చేటువంటి సోదరులారా, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఆ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఈ విధంగా ఏ విధంగా పడిపోతా ఉన్నాయో ప్రజలు ఆలోచన చేయండి. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నిత్యం కూడా ఏదైనా పండగ వస్తే పండగ కానుకలు ఇవ్వడం జరిగింది. రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టాడు, ప్రజలను మర్చిపోయాడు. అప్పుడు 100 ఇళ్ళు కూడా కట్టలేనటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కడతారు? 3 రాజధానులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. సురేష్ రెడ్డి గారిని పైకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇంతకుముందు గంటలపై దయచేసి బడిగారిపల్లె నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక ఇల్లు చేశారు. ఎన్నో సవాళ్లు విసిరారు. పల్లె నియోజకవర్గానికి ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట వాళ్ళ కార్యకర్తల చేత కట్టించి ఈ రోజు మేము ఇల్లు కడతామంటున్నాడు. ఈ రోజు మద్యం చెప్పాడు. ఆ రోజు పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా అలవాటుపై నాశనం అయిపోతున్నారు. నేను మద్యం నిషేధం చేస్తాను, మద్యంలో అదేవిధంగా పెయింట్లు లేపుడు సాపులు లేకుండా చేస్తానన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు నాడు చెప్పింది ఏంటి? నువ్వు ఈరోజు చేస్తున్నది ఏంటి? ఆ రోజు మద్యం నిషేధం అన్నావు, ఈ రోజు మద్యం అంతా కూడా ఏరులై పారుతా ఉంది. ఎవరైనా పేద ప్రజలు అంతో ఇంతో వారా ఈ యొక్క కష్టాలు మర్చిపోవడానికి తెచ్చుకుంటే 60 రూపాయలు ఉండేది 120 రూపాయలు పెట్టి అది రకరకాల బ్రాండ్లు పెట్టావు. బంబం బ్రాండ్ అంటావు, ఇంకా బ్రాండ్లు అంటావు, ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టుకుని నీ సొంత ఆదాయాల కోసం చేస్తా ఉన్నావు. ఈ రోజు రాష్ట్రాన్ని, ఈ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని, ఏదైతే మంచి అప్పుడు ఉండేటువంటి నాణ్యమైన విస్కీలు బ్రాండీలు ఉన్నాయో ఆ బ్రాండ్ లో నీ స్వలాభం కోసము ఈ యొక్క డూప్లికేట్ విస్కీలు అన్ని కూడా డూప్లికేట్ విస్కీలు తెచ్చిపెట్టి ప్రభుత్వం చేత నీ సొంత మనసుల చేత అందిస్తా ఉన్నావు. ఈ రోజు ఆరోగ్యాలు నాశనం అవుతా ఉన్నాయి, సారాయికి అలవాటు పడిపోయారు. నీ కార్యకర్తలందరూ కూడా కుటీర పరిశ్రమలు పెట్టుకుని, సారాయి పల్లెల్లో కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఈ యొక్క యువతను తనకి అలవాటు పడిపి నాశనం చేస్తా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ రాష్ట్రంలో ఎక్కడైనా మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని పరిపాలనలో వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టినాక ఆ మీద దాదాపుగా 14-15 కుల వృత్తుల వారు దాని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. గౌండాలు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు, కార్పెంటర్లు ఉన్నారు, ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, ప్రతి 14 సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. నాడు 5000 ఉన్నటువంటి ఇసుక ఈరోజు 14 ఉన్నాడు. పేద ప్రజలకు ఉద్యోగికే కానీ ప్రతి మనిషికి నిత్యం అవసరం లేదు. సినిమా నిత్యావసరాల ధరలు తగ్గించాలి, నిత్యావసరాలకు సంబంధించిన ధరలు తగ్గించాలి. కానీ సినిమా టికెట్ గురించి ఎవరు అడగడం లేదు. ఎవరికి ఇష్టమైతే వారు సినిమాకి వెళ్తారు, లేకుంటే టీవీలో వస్తే టీవీలలో చూస్తారు. నిత్యం వచ్చేటువంటి నిత్యావసర వస్తువులైనటువంటి పప్పు దినుసులు కానీ, అదేవిధంగా గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అనేకమైనటువంటి వస్తువుల మీద ఈరోజు చెస్తున్న నీ భారతీయ సిమెంట్ నిన్ను నమ్ముకున్న ఫ్యాక్టరీలు కోట్ల కొద్దీ దగ్గర డబ్బులు పెట్టుబడులు పెట్టినటువంటి సిమెంట్ సబ్సిడీలు ఇవ్వడం లేదు, పంట నష్టాలు కట్టించడం లేదు. అదేవిధంగా పంట నష్టం ఏదైతే ఉందో అదేవిధంగా రైతులకు 45000 ఇచ్చేది, ఇప్పటికి గిట్టుబాటు ధరిస్తున్నావు. కొన్న ధాన్యాన్ని కూడా 20 రూపాయలు చేయండి. గతంలో నేను 5 సంవత్సరాలు ఉంటే ఏ విధంగా శాసనసభ్యుడు ఉంటే ఇళ్ల పన్నులు ఏ విధంగా ఉన్నాయి, రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అసమర్థత గల ఎమ్మెల్యేలు ఉంటే, అసమర్థతమైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే పేరు మార్చావు, పేరు చేశావు. గతంలో మేము ఏ నిబంధనలు లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఈ రోజు సంక్షేమ పథకాలకు నిబంధనలు పెడుతున్నావు. మోటార్ సైకిల్ ఉంటే సంక్షేమ పథకం రాదు, ఇంట్లో ఎయిర్ కూలర్ ఉంటే సంక్షేమ పథకం రాదు, అదే విధంగా ఎలక్ట్రికల్ స్టవ్ ఉంటే సంక్షేమ పథకం రాదని చెప్పి కరెంట్ మీటర్లను ఎక్సెస్ రేట్లు వేసి ఎలక్ట్రిసిటీ బిల్లును మార్చి పెంచి ఈ రోజు సంక్షేమ పథకాలలో కూడా కోత పెడతా ఉన్నావు. నాడు లక్షల మందికి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు, ఆ రోజు దాదాపుగా 60-70 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. ఈ రోజు ఆ పథకాలను కూడా ఈ యొక్క నిబంధనల పేరు చెప్పి, నిబంధనల పేరులోనూ ఈ రోజు తొంగలో తొక్కుతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అవినీతికి రాజ్యం,
వైఎస్ఆర్ పార్టీ అవినీతి తప్ప ఇదే వైఎస్ఆర్ పార్టీ నాయకుల వైఎస్ తప్ప ప్రతి దానిలో అవినీతి కమిషన్లు కూడా చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నాము. రాష్ట్రంలో సచివాలయాలు ఏదో కడతా ఉన్నామన్నారు. సచివాలయాలు ఏం జరుగుతా ఉంది? మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేస్తేనే మీకు సంక్షేమ పథకం వస్తా, అది లేకుండా లేదు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఒక వాలంటీరు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తి, ఒక ప్రైవేట్ కార్యకర్తగా ఉండి ఈ రోజు మనకు ఉండేటువంటి హక్కులను కూడా సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ప్రజల సొమ్ములు ఏ జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి నాన్నగారి సొమ్ము కాదు. ఇది ప్రజలు కట్టేటువంటి పన్నుల్లో ఇచ్చేటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలకు నువ్వు మమ్మల్ని నిలదీసి మాకు ఇచ్చేటువంటి పథకాలకు హక్కు ఏ విధంగా ఉంది? మీ యొక్క వాలంటీర్లకు కానీ ఎవరికి తీసేసే హక్కు ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్రం ఈరోజు నిరుద్యోగ సమస్య. విద్యార్థులందరూ కానీ యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతో మంది చెప్పారు. ఆఖరికి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మీ ప్రభుత్వం 2000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది. గతంలో 200 నుంచి 1000 రూపాయలు చేసిన పింఛన్ కలిత తెలుగుదేశం పార్టీది. 200 నుంచి 1000 రూపాయలు తెలుగుదేశం పార్టీ చేస్తే 1000ని మళ్ళీ లాస్ట్కు 2000 రూపాయలు తెలుగుదేశం పార్టీ చేస్తే ఆ 2000 ని 250 రూపాయలు ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ప్రకటన చేసి కోట్ల రూపాయలు ఈ రోజు చేస్తా ఉన్నాడు. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. పేద ప్రజలందరూ కూడా, అవ్వ తాతలు, అన్నలు, వితంతువులందరూ కూడా అదేవిధంగా ఆ రోజు బీసీ ఎస్సీ కార్పొరేషన్లు ఎక్కడికి వెళ్ళినా వారికి లోన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడే బనిగానిపల్లిలో ఎంతో మంది మైనార్టీ నాయకులు ఉన్నారు, మైనార్టీ పేదవాళ్ళు ఉన్నారు, వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్లలో ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, సబ్ ప్లాన్లన్నీ కూడా మాయమైనాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రం ప్రత్యేక హోదా అన్నాడు. ఆ ప్రత్యేక హోదా ఎక్కడ పోయింది? ఆ రోజు చంద్రబాబు కదు జాతీయ పార్టీ, ఈరోజు మన ప్రధానమంత్రి కాళ్ళ ముక్కుతున్నది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు యొక్క చంద్రబాబు నాయుడు గారా? మీరు చెప్పాలి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టావు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే విధంగా చేశావు. ఎక్కడ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ శాసనసభ్యులందరూ కూడా? ఆ రోజు ప్రతి ఒక్కటి చెప్పాడు, రైతుల గురించి చెప్పాడు, విద్యార్థుల గురించి చెప్పాడు, నిరుద్యోగుల గురించి చెప్పాడు. ఏది చెప్పినా ఎక్కడికి పోయినా ప్రతిదీ మాట తప్పడం, మడమ తప్పడం. దానికి ఒక రావాలన్నా, ఏదైనా ప్రభుత్వం అక్కడి నుంచి పరిశ్రమలు రావాలన్నా ఎక్కడికైనా వచ్చినప్పుడు మన దగ్గర ఉండేటువంటి రహదారులను చూస్తారు. గ్రామాల సంగతి పక్కన పెడదాం. ఆఖరికి స్టేట్ హైవేలు కూడా పోవాలంటే ఇంటి నుంచి బయటికి పోయి తిరిగి వచ్చేంత వరకు నమ్మకాలు ఉండవు. ఏ గుంతలు ఎక్కడ పడతామో, ఎక్కడ కాలు ఎరుగుతుందో, ఎక్కడ బండి జడిపోతుందో, ఎక్కడ బండి ఆగుతుందో, అటువంటిది రహదారులు లేకుండా పోయాయి. ఈరోజు ఎక్కడ చూసినా కానీ కూడా రహదారులు నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయాయి. ఆఖరికి పోలవరాన్ని కూడా పొగ పెట్టినట్టు పెట్టి పక్కన పడేశాడు పోలవరాన్ని. రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడో ఏ పౌరుడికి ఇంత దౌర్భాగ్యం ఉండదు. ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అంతా కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని బలపరచాలి. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ రావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రైతు బాగుపడాలన్నా, అదేవిధంగా నిరుద్యోగ సమస్య తీరాలన్నా, రాష్ట్రాభివృద్ధి చెందాలన్నా, ప్రతి దానికి పోలవరం మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలన్నా, రాజధాని రావాలన్నా ఒక మన చంద్రబాబు గారితోనే సాధ్యమని కూడా తెలియజేస్తా ఉన్నాను. 3 సంవత్సరాలు కాదు, నేను పరిపాలన చేసినటువంటి అభివృద్ధి నేను లెక్కాచారాలు చూపిస్తాం. నేను ఎంత అభివృద్ధి చేశాం బనిగాని పల్లెకు, అదేవిధంగా గ్రామాలలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారు. నీటి కాని ప్రాజెక్టులు కానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధినేత నాటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఒక్కసారి సిగ్గుతో సెలవంచుకో. నీకు సిగ్గు శరముందా? ఈ రోజు కాటసాని రామరెడ్డి అడుగుతా ఉన్నా, నువ్వు తీసుకున్న ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి 600 మీటర్లకు 9 నెలలైంది. కాంట్రాక్టర్ ఎవరో కాదు, కాంట్రాక్టర్ మీ సొంత కుటుంబం వేసింది, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇప్పటికి వేసి 10 నెలలు అవుతా ఉంది. 900 మీటర్లు 600 మీటర్లు రోడ్డు వేయలేని వ్యక్తివి నువ్వు, నాకు ఛాలెంజ్ ఇస్తున్నావా? నువ్వు ఏదే కానీ అభివృద్ధిలో నన్ను ఛాలెంజ్ చేసే విషయంలో నీ చరిత్రలో కాదు. నువ్వు మళ్ళీ కూడా చెప్తా ఉన్నారు ఏ గ్రామానికైనా వస్తాము, 500
अदे विधा इकड़े मन को उदय पौडर अवसर ले उदय पौडर कटोकारी आरटीसी बस स्टा को अदे विधा इतने मंडल आफी रोड पे साल मन पौडर अंत अदेस्टी पौडर एम अवसर ले पेरे काटसा रामरे पौडर मोहाली अंत उठा काटसा रामरे पौडर एमुना मूड वीटर रोड लेने व्यक्ति नु विमर्शिस्व नी कुट नु विमर्शिस्टे नी कुट विमर्शे अर्द एपड़ी इप्डना चाले कहीं आरटीसी बस स्टाड दर वीटर् बनगापल प्रजल नि शासन सभ्य रुणमन दीचो काटसा रामरे अदे विधा पिल पाप कॉलेज बैंकल उ अदे विधा हाई स्कूल आरटीसी बस स्टाड नरक चूस्त बनगापल प्रजु एक्ड़ो नरक बस स्टा प्रयापल आरटीसी बस स्टा को यह रस्ता के सरपोमी इधे करे आफीस अलव दीशा मरी एम कालवल तीस कालवल अना चार मोदर अंदर अंगल उंतल पेको रेखल पेको दाने मीद ना आ प्रजल पोता उठे सिग्ग प्रजलू चार मस क्षमे अदे विधा ट तपि रमणम चपेन जगनमोहन रेड्डी गारी वैएस पार्टी की पतन मोदल वैएस पार्टी की पतन मोदल बनगापल पतन स्टार्ट का इकडे मोदल गुर्तको प्रजल की चपेन प्रति प्रजल की नेवेस्ट कार्यक्रम की प्रति ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ కార్యక్రమమున ఎవరికైనా ప్రజలకు చాలా మంది ఇబ్బందులు పడిన వారికి వాళ్ళకందరికీ కూడా వారికందరికీ పాదాభివందనం చేస్తూ క్షమాపణలు చెప్పుకుంటూ సభ ముగిస్తున్నాము. జై హింద్, జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. అదే విధంగా ఇక్కడి నుంచి ఎమ్మార్ सेवनीदी धनमेधनीदी जनार्दना